జగన్ వదకు బ్రహ్మానందం రెడ్డి ముహూర్తం ఫిక్స్. నంద్యాల జగన్ నాటకం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. నంద్యాలలో నువ్వా నేనా అన్నట్టు అధికార పార్టీ టీడీపీ ప్రతిపక్ష వైసీపీలు కత్తులు దూస్తున్నాయి. ఇక శిల్ప వైసీపీలో చేరడంతో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. భూమా అఖిలప్రియ దీనిపై కౌంటర్ ఇచ్చిన సీఎం చంద్రబాబు మాత్రం నిమ్మకూడిపోయారు. అయితే పార్టీలో అంతర్గత కుమ్మలాటకు కర్ణాటకలో సెటిల్మెంట్ జరిగిన తర్వాత కాస్త నంద్యాల టీడీపీ కుదురుపడిందని తెలుస్తుంది. అయితే తాజాగా నంద్యాల ఉప ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని టీడీపీ భావిస్తుంది. దీనికోసం ఇప్పటికే మంత్రి అఖిలప్రియ ద్వారా వైసీపీకి రాయభారం అందింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ అయితే ఇవన్నీ పక్కన పెట్టి పార్టీ గెలిచే విజయం సాధించాలి కాబట్టి చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలపై మరో ఎత్తుగడను తీసుకువచ్చారు. టీడీపీ తరఫున నిలబడుతున్న బ్రహ్మానందం రెడ్డిని జగన్ నివాసానికి పంపి సంధి చేసుకుని ఏకగ్రీవంగా నంద్యాలను చేయాలని కోరుకున్నారని తెలుస్తుంది. దీంతో జగన్ ఒకవేళ ఒప్పుకోకపోయినా కట్టుదట్టడాన్ని అతనిపై బురద చల్లవచ్చు, సానుభూతి లేని వాడిని విమర్శలు సంధించవచ్చు అంటూ టీడీపీ నాయకత్వం ఆలోచిస్తుందంట. అయితే ఇక్కడ వేరే మాటలు కూడా వినిపిస్తున్నాయి. భూమా ఫ్యామిలీతో జగన్ కు బంధత్వం ఉంది కాబట్టి ఆ సహనం చేస్తున్నారు. కానీ వేరే వారైతే జగన్ అంతా సీన్ ఇచ్చేవాడు కాదని, ఇప్పుడైనా జగన్ పూర్కు రెడీ కానీ వారి మాట వినడని వైసీపీ శ్రేణులు తమ నాయకుడి తరపున వివరణ చెబుతున్నారు. మరి వచ్చే వారం బ్రహ్మానందరెడ్డి జగన్ కలిసి ఏకగ్రీవంగా ఒప్పుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది.